హలో ఫ్రెండ్స్, దేశంలో శాంతి భద్రతల్ని సక్కగుండేలా చూస్తుంది మన పోలీస్ అన్నలే. కానీ కొందరు పోలీసులు చేస్తున్న తీట పనులను చూస్తే మాత్రం మీ రక్తం మరిగిపోతుంది. ఈ వీడియోలో పబ్లిక్ రక్తాన్ని దాగేస్తున్న పోలీసులను చూడబోతున్నాం. కాబట్టి అవేర్నెస్ కోసం చేసిన ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. 2023 ఫిబ్రవరి 4న యూపీలోని కాస్గంజ్లో వింతైన సంఘటనకు చెందిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. విషయం ఏంటంటే, పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న ఈమె ఒక లేడీ ఇన్స్పెక్టర్. మరి స్టేషన్లోకి వచ్చిన పబ్లిక్తో మాట్లాడి మాట్లాడి అలసిపోయిందేమో కానీ డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్తోనే సమ్మగ మసాజ్ చేయించుకుంటుంది. లేడీ కానిస్టేబుల్ చేస్తున్న మసాజ్కి ఇన్స్పెక్టర్ మేడంకి అయితే నరాలు జివ్వుమనిలాగేస్తుంటాయి. కానీ ఈమెకేడా తెలుసు, స్టేషన్లోని ఎంప్లాయీసే ఈమె కుల్టా అవుతారని. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వడిందడివే వీడియో అయితే పొట్టు పొట్టు వైరల్ అయింది. దాంతో విషయం తెలుసుకున్న పై ఆఫీసర్స్ ఈమెపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఈమెను సస్పెండ్ కూడా చేసిర్రు. ఈ మధ్య కాలంలో నిజంగా యూపీ పోలీసులకు ఏమైందేమో కానీ సిస్టమ్ మొత్తాన్ని కింద మీద చేసి పడేస్తున్నారు. ఇక్కడ హోటల్లో కూర్చున్న పోలీస్ ఆఫీసర్ని చూస్తున్నారు కదా, ఇక సార్ తినడానికని కుర్చీ మీద కూర్చుండేమో అని అనుకున్నారు. కానీ కాదు, సార్ గారు హోటల్లో కుర్చీ మీద కూర్చుంది తన చెంచాగాళ్లతో కలిసి మందేయడానికని. వామ్మో, మందుకి సాధారణ ప్రజలే బానిసైతారనుకున్నాం. కానీ ఇక్కడైతే పోలీస్ సార్లు మందు కోసం షెవ్లనే కోసుకుంటున్నారు. ఇక్కడ ఈ సార్ మందు దాగే ఖుషిలో వడిపోయి క్యాప్నైతే ఎసొంటి జాగలు పెట్టేసిండో సార్కైతే గింత గిటంగా సోయలేదు. అసలు మందు దాగే ఫ్రీడమ్ అందరికీ ఉంది, కానీ ఇంటికాడ కోసం దాగాల్సిన దాన్ని ఇట్లా పబ్లిక్ ప్లేస్లో పెప్సి దాగినట్టే మందు దాగేస్తే ఎట్లా సారు? దోస్తులు చుమ్మా చాటి చేసుకునే ఫ్రేమ ఎంత డేంజర్గా తయారైందంటే చూస్తేనే హక్కబక్క అయిపోతాం మనం. ప్రేమల పడ్డ ఈ ప్రేమికుల జంట మామూలుదైతే అస్సలు కాదు. వీళ్ళకు రొమాన్స్ చేసుకోవడానికి దునియాల జాగలేనట్టు ఫీల్ అయిపోయి పోయిపోయి పోలీస్ స్టేషన్లనే చుమ్మాచాటి చేసుకుంటున్నారు. ప్రేమించుకోవాలి, అందులో తప్పు లేదు. కానీ పోలీస్ స్టేషన్లనే ఇసొంటి పనులు చేసి సభ్య సమాజానికి సారు మేడం ఏం సందేశం ఇస్తుర్రో ఏమో. ఇది భలే ఉంది అబ్బా, ఆశ పడాలి కానీ మరీ అత్యాశ పడితే మాత్రం ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అని చాలామంది అంటుంటారు కదా. ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్కి కూడా అదే గతి పట్టింది. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ వారు లంచం గుంజుదామనుకుని ట్రక్లోకి ఎక్కేసి డ్రైవర్ సాబ్ని స్టార్టింగ్లో బెదిరిస్తాడు. కానీ డ్రైవర్ సాబ్ అయితే చలాకీగా ముందే ఫోన్ని తీసి వీడియో రికార్డింగ్ చేస్తుంటాడు. దాంతో ఈ పోలీస్ మహారాజుకి సోయొచ్చి ఫోన్ని కిందికి దించు, ఫోన్ని కిందికి దించని డ్రైవర్ సాబ్తో మస్తు రిక్వెస్ట్ చేస్తాడు. కానీ డ్రైవర్ మామ అయితే ఫోన్ని కిందికైతే దించనని నువ్వే ట్రక్లకెంచి వెళ్ళిపో అంటాడు. అదిగిటగా రన్నింగ్లో ఉన్న ట్రక్లకెంచే దుంకమంటాడు. దాంతో ఊకేనన్న ఎక్తిగారని ఆయన అనుకుని పోలీస్ సార్ అయితే జాబ్ని కాపాడుకునేందుకు నిజంగానే ట్రక్లకెంచే దుంకుతాడు. కానీ ఏం ఫాయిదా, సార్ గారి భాగవతం అంతా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. దాంతో లంచమేమో కానీ పోయి దవాఖానలున్న మంచమైతే కిండు సారు. ట్రిబుల్ రైడింగ్ వితౌట్ హెల్మెట్ లాంటి వాటికి చలాన్లు వేయడం మంచిదే, కానీ చలాన్లు వేసే కాడ సాధారణ ప్రజలనే బలి చేసుడు కాదు. తోటి పోలీస్ ఆఫీసర్లు కూడా రూల్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ల మీద కూడా చలాన్లు వేయాలి. కానీ నేటి సమాజంలో ఈ సిస్టమ్ మొత్తం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ వారు హెల్మెట్ లేకుండానే బైక్ మీద ట్రావెలింగ్ చేస్తున్నాడు. బండి మీద కూర్చొనున్న సార్కి హెల్మెట్ లేదు. అలాగే మీదికెళ్ళి ఆవేశం చూడుర్రి, గ్రీన్ సిగ్నల్ వడకముందే అయ్యగారైతే తనని ఎవ్వరు చూస్తలేరనుకుని సిగ్నల్ని జంప్ చేసి నిమ్మలంగా వెళ్ళిపోతుంటాడు. ట్రాఫిక్ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయించాల్సిన పోలీసులే రూల్స్ని ఫాలో అవ్వకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. చాలా మంది అంటుంటారు కదా, ఒక ఖరాబ్ అయిన షాప చెరువు మొత్తాన్ని ఖరాబ్ చేసేస్తుందని. అట్నే కాన్పూర్కి చెందిన ఈ లంచగొండి పోలీస్ ఆఫీసర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పేరునే ఖరాబ్ చేసేస్తుండు. విషయం ఏంటంటే, కాన్పూర్లోని ఇందిరానగర్లోని పోలీస్ స్టేషన్లో కొందరు వ్యక్తులు వెళ్ళి ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి తమకు న్యాయం చేయమని పోలీస్ ఆఫీసర్ అయిన యశ్పాల్ సింగ్ని కోరితే సార్ గారేమో వాళ్ళని పక్కకు పిలిచి 3,000 రూపాయలు లంచం ఇస్తేనే కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తానంటాడు. దాంతో వ్యక్తులు కూడా చేసేదేం లేక 3,000 రూపాయల లంచాన్ని అయ్యగారికి ఇవ్వగానే సార్ అయితే 3,000 రూపాయలని మంచిగా పర్సులనే దాపెట్టుకుంటాడు. యశ్పాల్ సింగ్ లాంటి పోలీస్ ఆఫీసర్లు అయితే ముందు లంచాన్నే తీసుకుంటారు, తర్వాతనే డ్యూటీ మీదకి బలవంతంగా ఎక్కుతారు. రీసెంట్గా యూపీలోని ప్రయాగ్రాజ్లో పోలీసులు దాదాగిరి చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయింది.
వీడియో అంతగా వైరల్ అవ్వడానికి కారణమేందంటే ఒక పోలీస్ ఆఫీసర్ వారు ఎలాంటి రీజన్ లేకుండానే కాలేజ్ గేట్ దగ్గర నించున్న స్టూడెంట్ని గల్లవట్టి గుంజి గుంజి శంప మీదనే కొట్టేస్తాడు. దాంతో ఇదంతా చూస్తున్న టీచర్ గారు హడావిడిగొచ్చేసి మా స్టూడెంట్ని ఎందుకు గల్లవట్టి కొట్టారు, ఇంకా అతనేం తప్పు చేశాడని కొట్టారని సార్ గారైతే స్టూడెంట్ కోసం మస్తు ఆవేదనతో పోలీసులతోనే కొట్లాడతాడు. లాస్ట్ లో స్టూడెంట్స్ ఇంకా సార్ గారు పోలీసుల మీద మరలవాడుతో పోలీసులు చేసేదేం లేక స్టూడెంట్స్ కి అలాగే సార్ కి సారీ చెప్పి తోక ముడుచుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా హెల్మెట్ లేకుండా బండిని నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ కూడా చలాన్ని ఎగ్గొట్టే తోవాలనే పోదామనుకుంటాడు. కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతటిని ఒక రిపోర్టర్ మేడం లైవ్ లో టెలికాస్ట్ చేస్తుంటుంది. దాంతో పోలీసులు అయితే స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తున్నట్టు నటిస్తుంటారు. ఇక పోలీస్ ఆఫీసర్ని ఆపి హెల్మెట్ ఏమైందంటే అయ్యగారేమో హడావిడిలా మర్చిపోయినా అంటుంటాడు. దాంతో రిపోర్టర్ మేడం అందరు అట్నే మర్చిపోతారు సార్, మరి చలాన్ని గడుతురా లేకుంటే ఎగ్గొడుతురా అని అనగానే సార్ గారైతే కట్టేద్దాం అందులేముందని మంచిగానే చెప్తుంటాడు. ఇక ఈ పోలీస్ ఆఫీసర్ బండి మీద ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళిండో లేదో బండినైతే రజ్యమని దబాయించకపోదామని చూస్తుంటాడు. కానీ లైవ్ లో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఈ ట్రాఫిక్ పోలీసులు అయితే అయ్యగారిని గట్టిగానే ఆపేసి చాలా స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తున్నట్టు భలే నటిస్తుంటారు. ఇంకా ఈ పెద్ద సార్ అయితే సరే మేము చలాన్ని వేస్తున్నాం కానీ ముందైతే ఆ కెమెరా బంద్ చేయమ్మా అంటుంటాడు. ఎంతైనా మనం ఒకటి ఎన్టీఫీ రెంకటి కదా, ఇక బలమెట్కి చలాన్ని గట్టాల్సి వస్తుంది కాబట్టి హెల్మెట్ లేని పోలీస్ ఆఫీసర్ అయితే ఉట్టిగానే వేరూపాలు లాస్ చేయించిందని మస్తు గుస్సా మీద ఉంటాడు పాపం. రీసెంట్గా రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఎంతగానో మందాగేసి ఉన్నాడేమో కానీ నిలబడితే నిలబడేది సోయలేదు, ఇంకా నడిస్తే నడిచేది కూడా సోయలేదు. ఇక ఎటు పైన అవుతున్నాడేమో కానీ ఆటో వచ్చిందో లేదో. సార్ అయితే పోయి నిమ్మలంగా ఆటోలోనే కూర్చోనికే పోతుంటాడు. కానీ కడుపులేసిన మంద అయితే సార్ని తిప్పుడు తిప్పుతాంది. ఇక సార్ అయితే మస్తు కష్టపడి కష్టపడి సీటు మీద అయితే కూర్చోనికే పోతాడు. కానీ ఆటోలో కూలబడ్డ సార్కి అయితే లేవ శాతనే అయితే లేదు. ఇక ఏమైందో ఏమో గాని ఆటో దిగేసి రోడ్డు మీదకి వచ్చినాక భూమి ముందల ముందలకి ఉరుకుతుంటే సారేమో వెనకికి జరుగుతుంటాడు. రిక్షా దిగేసినాక కిరాయి 20 రూపాయలని సార్కి అనగానే వామ్మో ఈ పోలీస్ ఆఫీసర్ అయితే ఉత్త 20 రూపాయలు బచాయించుకోవడానికని సార్ అయితే రిక్షా అతన్ని బ్యాక్ తోనే అటాక్ చేయబోయాడు. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోకి నెక్స్ట్ పార్ట్ కావాలంటే మాత్రం పార్ట్ 9 అని కమెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను కూడా కొట్టేసి ఆల్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.